ఉదయం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం సిపిఎం న్యూస్ సిటీ కార్యదర్శి టి రాముడు కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు కె అరుణ గోవిందు రాము లక్ష్మయ్య విజయ్ కలిసి కల్లూరు ప్రాథమిక కేంద్రాన్ని సందర్శించి పలు సమస్యలను గుర్తించారు మెడికల్ ఆఫీసర్ సుమలత ఆయుర్వేద డాక్టర్ మురళీధర్ పలు రకాల సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా న్యూస్ సిటీ కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ కల్లూరు మండలం రూరల్ అర్బన్ లోని 50,000 మంది జనాభాకు ఈ ఆసుపత్రి సేవలు అందిస్తుందని ఇంతమంది జనాభాకు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారని ఒక్కరే ఎలా సేవలు చేయగలరని అన్నారు ఆసుపత్రిలో డాక్టర్ల సంఖ్యను పెంచాలని తెలిపారు పడకలు మందుల కొరతను ల్యాబ్ టెక్నీషియన్ల సిబ్బందిని పెంచాలని లేదంటే ప్రజలను సమీకరించి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాల్లో డాక్టర్లని ల్యాబ్ టెక్నీషియన్స్ని అలాగే స్టాఫ్ని పెంచాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో సచివాలయాలలో టెస్టులు చేస్తే ప్రజలందరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉంది కనుక కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారిని అడిగితే ఇది మా చేతిలో లేదు కలెక్టర్ గారు దీనికి పర్మిషన్ ఇవ్వాలా కలెక్టర్ గారు ఇస్తే కానీ మేము దీన్ని ముప్పై పడకల ఆసుపత్రి చేసేటువంటి పరిస్థితి లేదనే పోతలో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ హెల్త్ ఆఫీసర్ చెప్తారు కాబట్టి మేము కలెక్టర్ గారికి గతంలో కూడా డిమాండ్ చేసాం ఇక్కడ ముప్పై పడకల ఆసుపత్రి తయారు చేయాలా బెడ్ మంచాలు ఉన్నాయి మంచాల మీద బెడ్లు లేవు కాబట్టి ఆ బెడ్లు సరఫరా ఎవరు చేయాలా ప్రభుత్వం చేయాలా డిఎంహెచ్ ఆఫీస్ని తయారు చేయాలా ఇప్పటికే సిపిఎం పార్టీగా గత 2020 సంవత్సరంలో 10 మంది మేము దాతల్ని సమీకరించి 4-10 మంచాలు ఇవ్వడం జరిగింది ఆ 10 మంచాలకి బెడ్లు కూడా సమకూర్చుకోలేనేటప్పుడు ఎందుకు ప్రభుత్వం ఉండేది కాబట్టి ప్రజలు ఎవరైనా దాతలు ఇచ్చేదాన్ని ఉపయోగించుకునే దాంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది సరే ఏదేమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పిఎస్సిలో 4 డాక్టర్ని పెట్టాలా స్టాఫ్ని సబ్సిడీగా పెట్టాలా డేటా ఆపరేటర్ లేరు డేటా ఆపరేటర్ పెట్టాలా అంటే రాత్రిపూట ఇక్కడ చాలా గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఒక వాచ్మెన్ని ఏర్పాటు చేయాలా అంటే ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని తయారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పర్యటన చేయడం